శ్రీ గురుదేవోభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు లూయిస్ హెలే గారు రచించిన ఇక మీ జీవితం మీ చేతుల్లో అనే పుస్తకం నుండి 9వ భాగం తెలుసుకుందాం. ఇక్కడ క్రమశిక్షణ, నిగ్రహ శక్తి లాంటి వాటితో అసలు పనిలేదు. మనము దేనినైతే మన జీవితాల్లో వదిలి వేయదలుచుకుంటామో అది కేవలం బాహ్యంగా కనిపిస్తున్న ఒకనక ప్రభావం మాత్రమే. దానికి కారణం మన అంతరంగంలోనే ఉంటుంది. మన అంతరంగంలోనే అసలు కారణాన్ని వదిలిపెట్టకుండా కేవలం బాహ్య ప్రభావాన్ని పట్టుకుని ఊగులాడటం ఏ విధంగానూ లాభపడదు. అలాంటప్పుడు మన యొక్క క్రమశిక్షణను, నిగ్రహ శక్తిని సడలించగానే మళ్లీ ఆ ప్రభావం మన జీవితంలో ఎదురవుతుంది. మన అంతరంగంలోని ఆ అవసరాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండడము. మన అంతరంగంలో ఏదో అవసరం లేకపోతే ఈ సమస్య మనకొచ్చేది కాదు. మనము ఆ అవసరాన్ని వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మనలోని ఆ అవసరం మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోతుందో అప్పుడు మనకు ఆ పరిస్థితి గాని లేదా ఆ సమస్య గాని మన జీవితంలో తిరిగి తలెత్తదు. నాలో నిరాకరించే తత్వాన్ని కలగజేస్తున్న నా అంతరంగంలోని అవసరాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోండి. ఇప్పుడు కూడా మీలో ఏదైనా నిరాకార ధోరణి తలెత్తిందంటే ఇక మిగతా దైవిక వాక్యాలు మీకు పనిచేయవు. మన చుట్టూ మనమే సృష్టించుకున్న సమస్యల వలయంలోంచి మనమే బయటపడాలి. బిగుసుకున్న ఆ చిక్కుముడులన్నీ మనమే విప్పుకోవాలి. మొదట ముడిని విప్పకుండా దారాన్ని వేగంగా పెరికినా లేదా లాగినా దారం చక్కగా రాదు కదా. ఆ ముడిని మనమే సున్నితంగా ఎంతో సహనంతో విప్పుకోవాలి. మీతో మీరు సున్నితంగా సహనంతో ప్రవర్తిస్తే మీ మనసుల్లోని చిక్కుముడులను కూడా మీరు అలాగే విప్పుకోగలుగుతారు. మీకు కష్టమనిపిస్తే ఎవరి దగ్గరైనా సహాయాన్ని పొందండి. అన్నిటికంటే మనల్ని మనం ప్రేమించుకోవడమే సరైన విధానము. పాతని వదిలివేయడానికి సిద్ధంగా ఉండడమే అసలు మార్గం. ఇదే మనం తెలుసుకోవలసిన అతి గొప్ప రహస్యము. మన అంతరంగంలో కొన్ని నిర్దిష్టమైన ఆలోచన విధానాలు ఉంటాయి. ఆలోచనలకు అనుగుణంగా మనము బహిర్గతంలో పరిస్థితుల్ని, అనుభవాల్ని సృష్టించుకుంటాము. వాటినే నేను మనలోని సమస్యల్ని సృష్టించే అవసరము అంటున్నాను. ప్రతి బహిర్ప్రభావము మనలోని అంతర్ ఆలోచన విధానాల యొక్క సహజ వ్యక్తీకరణే. లోపలి ఆ కారణాన్ని పరిష్కరించుకోకుండా ఊరికే బహిర్ప్రభావాలతో యుద్ధం చేసుకుంటూ పోతే సమయం వృధా అవుతుంది. కొన్నిసార్లు సమస్య మరింత జటిలమవుతుంది. నాకు అర్హత లేదు అన్న భావన మనల్ని వాయిదా వేయనిస్తుంది. ఒకవేళ నా అంతరంగంలోని నమ్మకాల్లో లేదా ఆలోచన విధానాల్లో నాకు అర్హత లేదు అన్న భావన ఉంటే తప్పకుండా నా బహిర్జీవితంలో దాని ప్రభావం వాయిదా వేయడమే అవుతుంది. వాయిదా వేయడము అంటే మనం చేయవలసిన వాటిని చెయ్యకపోవడం లేదా పోవలసిన చోటికి పోకపోవడం లేదా పొందాల్సినవి పొందకపోవడమే కదా. ఎంతో మంది ఇలా వాయిదా వేసుకుంటూ అందుకు తమని తాము తిట్టుకుంటూ ఎంతో శక్తిని మరి సమయాన్ని వృధా చేసుకుంటారు. అలాంటప్పుడు వాళ్లు వాళ్ళని సోమరిపోతులని పిలుచుకుంటారు. కొన్నిసార్లు ఈ పరిస్థితికి వారిని వారు చెడ్డ వ్యక్తులుగా కూడా చిత్రీకరించుకుంటారు. ఇతరుల శుభాలని చూసి సహించలేకపోవడము. అబ్బా, నాకు ఇలా జరిగి ఉండాల్సింది, నాకే ఎందుకు రాదు, లేదా అందరికీ వస్తుంది అన్న ఆలోచన విధానాలతోనే అతుక్కుపోతాము. ఇలా ఇతరుల శుభాలను చూసి సహించకపోవడమే మన యొక్క సొంత గుణమే మనకి అడ్డంకిగా కూడా మారుతుంది. మన సొంత యోగ్యతని గుర్తించడము జీవితంలో మనకెన్నో నూతన ద్వారాలను తెరిచి ఉంచుతుంది. మనము సరదాగా అనుకుని చేస్తే ఏ వయసులోనైనా కొత్త కొత్త కెరియర్స్ ను కూడా ప్రారంభించవచ్చు. మనల్ని మనం నిందించుకోవడం అనేది మనలోని సోమరితనాన్ని, వాయిదా వేసే గుణాన్ని ఇంకా పెంచుతుంది. ఈ పరిస్థితుల్లోంచి మనము బయటపడాలంటే మన మానసిక శక్తినంతా ఒక చోట కేంద్రీకరించి పాత వాటిని త్రోసిపుచ్చి క్రొత్త ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకోవాలి. నేను అనర్హుడను అని భావింపచేసే నాలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. జీవితంలో అత్యున్నతమైన వాటికి నేను అర్హుడను ఈ విషయాన్ని ఇప్పుడే నేను ప్రేమతో అంగీకరిస్తున్నాను అని చెప్పుకోండి. ఇలాగా నేను ఈ విషయాన్ని పదే పదే నాతో చెప్పుకోవడం వలన నాలోని వాయిదా వేసే గుణం సహజంగానే నన్ను వదిలిపెట్టేస్తుంది.
నేనిలా నా అంతరంగంలో నా యొక్క సొంత యోగ్యతని సృష్టించుకోవడంతో నాకు శుభాలను కలిగించే విషయాల్ని ఇంకెప్పటికీ వాయిదా వేను అని పదే పదే మీతో మీరు చెప్పుకోండి. ఇలా అనుకోవడం వలన మనలోని కొన్ని నెగిటివ్ ఆలోచన విధానాలు మరి వాటి బహిర్ప్రభావాలు మనల్ని వదిలి వెళ్లిపోతాయి. కాబట్టి మనమిప్పుడు ఏమాత్రం సమయాన్ని శక్తి వృధా చేసుకోకుండా మన నమ్మకాలను మార్చుకుందాం. ఎందుకంటే మన అంతర్ ప్రపంచంలోని నమ్మకాలను మార్చుకునేదే బహిర్ప్రపంచంలో మనకు కావలసిన మార్పుల్ని పొందలేము. ఏ విషయమైనా ఏ పరిస్థితి అయినా ఏ సమస్య అయినా సరే ఇప్పుడు మనం పట్టించుకుంటున్నది కేవలం మన ఆలోచనలను. మరి మన ఆలోచనలను మనం మార్చుకోవచ్చును. మీరొకవేళ ఏదైనా పరిస్థితి మార్చుకోదలిచితే ఈ పరిస్థితిని నాకు కలగజేసిన నా అంతరంగంలోని ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోండి. మీరు ఏదైనా అనారోగ్యంలోంచి గాని లేదా ఏదైనా సమస్యలోంచి గాని బయట పడాలనుకున్నప్పుడు ఈ విధంగానే చెప్పుకోండి. అలా చెప్పుకున్న క్షణమే మీరు బలిపశువులయ్యే తెగ నుండి తప్పించుకుంటారు. మీరిక ఎన్నటికీ నిస్సహాయులు కాజాలరు. మీ యొక్క శక్తిని మీరు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితిని సృష్టించుకున్నది నేనే, ఇప్పుడు తిరిగి నా శక్తిని నేను వెనక్కి తెచ్చుకుంటున్నాను, నా పాత నమ్మకాలను ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోండి. మనల్ని మనం నిందించుకోవడం, మిమ్మల్ని మీరు తిట్టుకునేటప్పుడు, కించపరచుకునేటప్పుడు, కొన్నిసార్లు కొట్టుకునేటప్పుడు మీరు ఎవరితో ఇలా ప్రవర్తిస్తున్నారనుకుంటున్నారు? మన యొక్క ఆలోచన విధానాలు అవి పాజిటివ్ విధానాలైనా లేక నెగిటివ్ విధానాలైనా మనకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మన చేత అంగీకరింపబడ్డాయి. ఆ వయసులో మనం మన పట్ల జీవితం పట్ల ఏ నమ్మకాలనైతే అంగీకరించామో ఆనాటి నుండి తక్కిన జీవితం అంతా అలాంటి అనుభవాలనే సృష్టించుకుంటున్నాము. మనము చిన్నగా ఉన్నప్పుడు మన పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించారో సాధారణంగా ఇప్పుడు మన పట్ల మనం అలా ప్రవర్తించుకుంటాము. మీరిప్పుడు మీలో ఎవరినైతే తిడుతున్నారో అది మీలోని ఆ 3 ఏళ్ల పసిపిల్లనే సుమా. మీరొకవేళ దేనికైనా భయపడితే మిమ్మల్ని మీరు కోపగించుకోకండి. అప్పుడు మిమ్మల్ని మీరు 3 సంవత్సరాల పసిపిల్లలాగా ఊహించుకోండి. ఒకవేళ మీ ముందు ఒక చిన్న 3 ఏళ్ల పసిపిల్ల భయంతో కంపిస్తూ ఉంటే మీరేం చేస్తారు? మీరు ఆ పిల్ల పట్ల కోపగించుకుంటారా, లేక తనను దగ్గరకు తీసుకుని భుజంపై చెయ్యి వేసి ఆ పిల్లకి ఒక సంరక్షణ భావాన్ని కలిగిస్తారా? మీ చుట్టూ ఆనాడున్న పెద్దలకు ఇలా చేయడం తెలియలేదేమో, ఇప్పుడు మీరు మీ జీవితంలో పెద్దవాళ్ళయ్యారు. ఇప్పుడు మీలోని పసిపిల్లను చూసుకోవాలా వద్దా? అలా చూసుకోకపోతే అది చాలా బాధాకరం. గతంలో ఏమి జరిగి ఉన్నా అది జరిగిపోయింది. ఇప్పుడు ఈ క్షణంలో మీ పట్ల మీరు మీకు ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తించుకునే అవకాశం ఉంది. భయంతో కంపిస్తున్న ఒక చిన్నారికి కావలసింది రక్షణ, చివాట్లు కాదు. మిమ్మల్ని మీరు తిట్టుకోవడం అనేది మిమ్మల్ని ఇంకా భయభ్రాంతులకు లోను చేస్తుంది. మీలోని ఆ 3 ఏళ్ల పసిపిల్లకు సమస్యలోంచి బయటపడే ఆస్కారమే లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే తనకు రక్షణ లేదని భావిస్తుందో అది తనకు ఇంకా కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటుంది. బాల్యంలో ఆ పసిపిల్ల కించపరచబడ్డప్పుడు ఎలా బాధపడేది, ఇప్పుడు మిమ్మల్ని మీరు కించపరచుకుంటే మీలోనే ఆ పసిపిల్ల అలాగే బాధపడుతుంది. మీ పట్ల మీరు చాలా దయతో ప్రవర్తించండి. మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకోవడం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ప్రారంభించండి. మీలోని ఆ పసిపిల్లని తన యొక్క శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వ్యక్తపరిచేటట్లు తయారు చేయడానికి ఇదే సరైన మార్గము. ఈరోజు దైవిక వాక్యము, నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. నాలో ఏవైనా మార్పుని నిరాకరించే ధోరణులు తలెత్తితే, నాలో ఇంకా వదిలిపెట్టేయాల్సిన పాత నమ్మకాలు ఆలోచన విధానాలున్నాయని గుర్తిస్తాను. అవి నాపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేవు, ఎందుకంటే నా ప్రపంచంలో నేనే శక్తిమంతుడిని. నేనిప్పుడు సృష్టించుకుంటున్న ఈ మార్పులతోనే నా జీవితాన్ని కొనసాగిస్తాను. మరి నాలో సంభవిస్తున్న మార్పులను నేను అంగీకరిస్తున్నాను. మార్పు చెందేందుకు నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తున్నాను.
దినదినానికి మార్పు చెందడం అనేది నాకు సులభమవుతున్నది. ఈ జీవన రాగంతోనూ నిరంతరము మార్పు చెందుతూ ప్రవహిస్తున్న ఈ జీవన ప్రవాహంతోనూ నేను ఆనందంతో సాగిపోతున్నాను. ఈ దినాన్ని చాలా అద్భుతమైన దినంగా మలుచుకునేందుకు నేను నిర్ణయించుకున్నాను. మరి నా ప్రపంచంలో అంత సవ్యంగా ఉంది. మార్పు చెందడం ఎలా? 7వ అధ్యాయం. ప్రపంచంలోని జ్ఞానమంతా మనకు తెలిసి ఉన్నా మనము మార్పు చెందడానికి ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియనప్పుడు అదంతా వ్యర్థమే కదా. ఏ విషయాన్నైనా చాలా శాస్త్రీయంగా ప్రయోగాత్మకంగా ఆలోచించాలి. ఇప్పుడు మనము మార్పు చెందేందుకు చేయాల్సిన విషయాల గురించి ఆలోచిద్దాం. మొదటిది వదిలిపెట్టేయడాన్ని అలవర్చుకోవాలి. 2, మనసుని మన స్వాధీనం చేసుకోవడం తెలుసుకోవాలి. 3, మనల్ని మనము మొదట క్షమించుకుని తర్వాత ఇతరుల్ని క్షమించడం ఎలాగో నేర్చుకోవాలి. అవసరాన్ని వదిలిపెట్టేయడము. మనం ఏదైనా ఒక నిర్దిష్టమైన ఆలోచన ధోరణిని వదిలిపెట్టేయదలుచుకున్నప్పుడు కొంతకాలం పాటు మన పరిస్థితి అంతా ఇంకా విషమించినట్లుగా అనిపించవచ్చు. దీన్ని ఒక అశుభ సూచికగా భావించకండి. ఆ పరిస్థితుల్లోంచి మీరు బయటపడుతున్నారని, ఆ ప్రక్రియలో భాగంగానే అలా జరుగుతుందని భావించండి. మన యొక్క దైవిక వాక్యాలు పనిచేస్తున్నాయని అర్థం చేసుకోండి. మనము అలాగే వాటిని ఉచ్చరిస్తూ ముందుకు సాగిపోవాలి. ఉదాహరణకు, మనం ఒకవేళ మన సంపదలను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మన మనీ పర్సు జారిపోవచ్చు, లేదా మన యొక్క సంబంధ బాంధవ్యాలను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటే మనకు ఇతరులతో విభేదాలు తలెత్తవచ్చు, లేదా మనము సంపూర్ణ ఆరోగ్యమునకై ప్రయత్నిస్తున్నప్పుడు మనకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మనము శక్తి సామర్థ్యాలను వ్యక్తీకరించేందుకు ప్రయత్నిస్తుంటే మన ఉద్యోగము ఓడవచ్చు. ఇలా కాకుండా ఒక్కోసారి సమస్య ఇంకో దిశలోకి మారవచ్చు. అప్పుడు మనం సమస్యను ఆ కోణంలోనూ బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటప్పుడు మీరు నిరుత్సాహపడరాదు. మీలో మార్పు చెందే ప్రక్రియ మొదలైందని గ్రహించాలి. నేను ఇలాంటి అసౌకర్యకరమైన వ్యక్తులతో సంబంధాలను వదిలివేయదలుచుకున్నాను అని చెప్పుకోవడం ప్రారంభించాలి. ఇతర వ్యక్తులు నిరంతరం మిమ్మల్ని విమర్శిస్తున్నారని, మీలో తప్పులను ఎంచుతున్నారని, అందుకే మీరు వారితో ఇమడలేకపోతున్నారని మీరప్పుడు గ్రహించగలుగుతారు. ఇప్పుడు మీరు ఆ ప్రభావాన్ని ప్రోత్సహించే మీ అంతఃకరణాన్ని వదిలిపెట్టేసేందుకు మరింత అవగాహనను పెంచుకుంటున్నారు. మన జీవితంలోని ప్రతి అనుభవాన్ని మనమే సృష్టించుకుంటున్నామని మనకు తెలుసు కనుక నేను ఇతరుల చేత విమర్శింపబడడానికి కారణమైన నా అంతరంగంలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోవడం ప్రారంభించండి. అప్పుడు మీరు విమర్శింపబడడం గురించి ఆలోచిస్తారు. మీ చిన్నతనంలో మీరు చాలా ఎక్కువగా విమర్శలకు గురయ్యారని గుర్తిస్తారు. అప్పుడు మీలోని ఆ పసిపిల్ల విమర్శింపబడితే ఎంతగా నొచ్చుకుంటుందో అర్థం చేసుకుంటారు. ఇలాంటి విమర్శల నుంచి మీరు తప్పించుకుని దాక్కోవడానికే ఇటువంటి అలవాటును మీరు సృష్టించుకున్నారని తెలుసుకుంటారు. తర్వాత మీరు ఇలా ఉచ్చరించుకోవచ్చు, నేనిప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. మిమ్మల్ని మీ జీవితంలో ఇంకెవ్వరు విమర్శించరు. అప్పుడు మీరు మీలోని ఆ అవసరాన్ని పూర్తిగా వదిలిపెట్టేశారని తెలుసుకుంటారు. ఇలాగ దేనికైనా కొంత సమయం పడుతుంది. మీలో మార్పును నిరాకరించే ధోరణులు ఎన్ని తలెత్తినా వాటిని సున్నితంగా త్రోసిపుచ్చి రోజులో కొంత సమయమైన దైవిక వాక్యాలను ఉచ్చరించుకుంటూ సాగిపోతే మన అంతఃప్రజ్ఞలోంచి మనకు సమాధానాలు దొరుకుతాయి. ఈ సమస్త భూమండలాన్ని సృష్టించిన ఆ దివ్య ప్రజ్ఞ మరి మీలోని అంతఃప్రజ్ఞ ఒకటేనని గుర్తుంచుకోండి. మీరేమి తెలుసుకోవాల్సిన అవసరం ఉందో అది తప్పక మీకు తెలియజేయబడుతుంది. అవసరాన్ని వదిలిపెట్టేసేయడము. మీరు మార్చుకోదలిచిన ఒక విషయాన్ని గురించి ఆలోచించండి. వెళ్ళి అద్దం ముందు నిలబడి మీ కళ్ళల్లోకి మీరు చూసుకుంటూ, ఈ పరిస్థితిని నేనే సృష్టించుకున్నాను, ఈ పరిస్థితికి కారణభూతమైన నా ఆలోచన ధోరణిని ఈ క్షణమే నా చైతన్యంలోంచి వదిలిపెట్టేస్తున్నాను అని పదే పదే హృదయపూర్వకంగా మీతో మీరు చెప్పుకోండి. ఒకవేళ మీరు ఒక భాగస్వామితో కలిసి ఈ సాధనను చేయదలుచుకుంటే
మీ భాగస్వామి మీతో చెప్పేటప్పుడు అతడు లేదా ఆమె ఈ విషయాలను తన హృదయంలో భావించాలి. అలా భావించమని వారికి మీరు సవివరంగా చెప్పండి. ఒకవేళ మీరొక్కరే ఈ సాధన చేయదలుచుకుంటే అద్దములో మిమ్మల్ని చూసుకుంటూ ఇతరుల్ని ఒప్పించినట్లుగా మిమ్మల్ని మీరు ఒప్పించుకోవాలి. గతంతో తెగదెంపులు చేసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారని మీకు మీరు వివరించుకోండి. అలా మీతో మీరు చెప్పుకునేదాన్ని మీ హృదయంలో భావించండి. ఈ స్థితిలో చాలా మంది ఈ ఆలోచన ధోరణులను ఎలా వదిలిపెట్టేసేయాలోనని భయపడతారు. అన్ని ప్రశ్నలకు వారికి సమాధానాలు దొరికిన తర్వాతనే ఈ సాధనను చేద్దామనుకుంటారు. ఇది కూడా ఒక రకమైన నిరాకార ధోరణే. దీన్ని కూడా అలా వెళ్ళిపోనివ్వండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అతి గొప్ప రహస్యం ఏమిటంటే, మార్పు ఎలా సంభవిస్తుందో అని మనము తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనము చేయవలసిందంతా వదిలిపెట్టేసేందుకు సిద్ధంగా ఉండడమే. ఎలా అన్నదాన్ని ఈ విశ్వపు ప్రజ్ఞ లేదా మీ సబ్కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. మనం చేసే ప్రతి ఆలోచనకు, మరి మనం పలికే ప్రతి మాటకు ఆ విశ్వపు ప్రజ్ఞ స్పందిస్తుంది. మరి శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంది. ఈ క్షణంలో మీరు చేసే ఆలోచనలు మరి మీరు పలికే పలుకులు మీ భవిష్యత్తును సృష్టిస్తున్నాయి. మన మనసు ఒక అద్భుతమైన పరికరం. మీరు మీ మనసు కన్నా ఎంతో మహోన్నతమైన వారు, కానీ మీ జీవితాన్నంతా నడిపిస్తున్నది మీ మనసేనని మీరు భావించుకుంటూ ఉండవచ్చు. మీరు మీ మనసుకి అలాగా శిక్షణ ఇప్పించారు కాబట్టే అలా అనుకుంటుంటారు. మీరిప్పుడు మీ మనసు అనే పరికరాన్ని మీకిష్టం వచ్చిన విధముగా పలుచుకోవచ్చును. ఇంతకు ముందు మీరిచ్చిన శిక్షణను రద్దు చేసుకోవడానికి లేదా ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన విధంగా శిక్షణ ఇవ్వవచ్చు. మీ మనసు అనేది మీకిష్టం వచ్చిన విధంగా వాడుకునేందుకు పనికి వచ్చే అద్భుతమైన పరికరము. మీరింతకాలం ఉపయోగించుకున్న మనసు కేవలం మీరు అలవాటు చేసుకున్నదే. ఎటువంటి అలవాటునైనా మార్చుకోవచ్చును. మనము చేయవలసిందల్లా మార్పు చెందడం సాధ్యమని తెలుసుకోవడమే. మీలో నిరంతరము రొదపెడుతున్నటువంటి మీ మనసుని ఒక క్షణకాలం పాటు నిశ్శబ్దం చేసి మనము ఇష్టం వచ్చిన విధంగా ఉపయోగించుకునేటటువంటి ఒక అద్భుతమైన పరికరము మనసు అన్న విషయాన్ని దృఢంగా మీ హృదయంలో ముద్రించుకోండి. మీరు ఆలోచించడానికి ఎంపిక చేసుకునేవే మీ జీవితాల్లో అనుభవాలు అవుతాయి. మీరు ఒకవేళ ఇది నమ్మడం చాలా కష్టము లేదా మార్చుకోవడం చాలా కష్టము అని మీరు ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే అదే మీ పట్ల నిజమవుతుంది. అదే మీరు ఒకవేళ నాకు మార్పు చెందడం సులభంగా ఉన్నది, ఇంకా సులభం అవుతుంది అని మీరు ఆలోచించడానికి మీరు ఎంపిక చేసుకుంటే అదే మీ పట్ల నిజమవుతుంది. మనసును స్వాధీనం చేసుకోవడం, మీ ఆలోచనలకు మరి మీ మాటలకు నిరంతరము స్పందిస్తూ ఉండే అత్యంత శక్తివంతమైన దివ్య ప్రజ్ఞ మీ అంతరంగంలో ఉంది. మీరు ఎరుకతో ఆలోచనలు చేస్తూ మీ మనసుని స్వాధీనపరచుకోవడం నేర్చుకుంటే మీరు ఆ దివ్య ప్రజ్ఞతో పాటు ఏకీకృతమై కొనసాగగలుగుతారు. మీ మనసు మీ స్వాధీనంలో ఉందనుకోకండి, మీరే మీ మనసు యొక్క స్వాధీనంలో ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు మీ మనసుని ఎరుకతో ఉపయోగించాలి. మీ యొక్క పాత పద్ధతులతోనే ఆలోచించడాన్ని మీరు ఏ క్షణంలోనైనా ఆపవచ్చు. ఒకవేళ మారడం చాలా కష్టము అనే ఆలోచనలే మీలో తలెత్తితే కాస్త సమయమును పాటించండి. నేనిప్పుడు మార్పు చెందడం చాలా సులభమవుతుందని నమ్ముతున్నాను అని మీతో మీరు చెప్పుకోండి. ఇలా మీరు మీ మనసుతో చాలా సంభాషణలు జరపాల్సి వస్తుంది. మీ మనసును మీ మాట విని మీ స్వాధీనంలోకి వచ్చి మీరేమి చెబితే అది చేసేంత వరకు ఇలా చేయాల్సి వస్తుంది. ఎప్పటికీ మీ ఆధీనంలో ఉండే ఒకే ఒక్క విషయం ఈ క్షణంలో మీరు చేస్తున్న ఆలోచనే. మీ పాత ఆలోచనలు మీరు చేసేశారు. మీరు అవి సృష్టించిన పరిస్థితుల్లో జీవించడం తప్పించి ఇప్పుడు మీరేమీ చేయలేరు. ఇప్పుడు ఈ క్షణంలో
మీరు చేస్తున్న ఆలోచన మాత్రమే ఎప్పుడూ మీ ఆధీనంలో ఉంటుంది. ఉదాహరణకు, మీరు మీ పిల్లవాడికి రాత్రి ఎంతసేపు అయినా మేలుకొనిచ్చి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు పడుకునేటట్లు అలవాటు చేశారనుకుందాం. అటు ఉంటప్పుడు ఇకపై రోజు రాత్రి సరిగ్గా 8 గంటలకే నిద్రపోవాలని మీరు నిర్ణయించారనుకోండి. మొదటి రోజు రాత్రి ఆ పిల్లవాడు పడే యాతన మీకు చెప్పనక్కర్లేదు కదా. మొదటి రోజు రాత్రి ఆ పిల్లవాడు ఈ కొత్త నిర్ణయంపై తిరగబడతాడు. చుట్టూ ఉన్న వస్తువులను తన్నడము, గట్టిగా కేకలేయడం లాంటివి చేస్తాడు. మీరు ఒకవేళ పట్టు సడలించి ఆ పిల్లవాడిని ఒప్పుకుంటే ఆ పిల్లవాడే గెలిచేసి మిమ్మల్ని ఎప్పటికీ తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. అలా కాకుండా మీరు ఏమాత్రం చలించకుండా మీ నిర్ణయానికే మీరు కట్టుబడిపోయి, ఇదే నీకు కొత్తగా నిర్ణయించబడ్డ సమయం, నువ్వు ఖచ్చితంగా ఈ సమయానికే నిద్రపోవాలి అని గట్టిగా చెప్పారనుకోండి, ఆ పిల్లవాడు తిరగబడడం కాస్త తగ్గుతాడు. 2-3 రోజుల తర్వాత ఈ కొత్త సమయానికే అలవాటు పడతాడు. అదేవిధంగా మీ మనసుతో కూడా మీరు ఇలాగే ప్రవర్తించాలి. మొదట్లో అది చాలా ఎక్కువ తిరుగుబాటు చేస్తుంది. అది కొత్తగా శిక్షణ తీసుకోవడానికి, మారడానికి ససేమిరా ఒప్పుకోదు. మీరు స్థిరంగా మీ నిర్ణయాలకి కట్టుబడిపోతే కొద్ది రోజుల్లోనే ఒక నూతన ఆలోచన సరళి ఏర్పడిపోతుంది. తర్వాత మీరు మీ ఆలోచనలకు బలైపోయేటటువంటి నిస్సహాయులు కారని, మీరు మీ మనసుకి అధిపతులని గుర్తించి మీ పట్ల మీరు మంచిగా భావించుకుంటారు. చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీనిని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక భాగంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.